హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు వాట్సాప్లో తెలుగు పదాలు ఎలా రాయాలో చూపిస్తాను. దీని కొరకు మనం ఏం చేయాలంటే, స్టార్టింగ్లో ఫస్ట్ మనము ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్ తర్వాత ఇక్కడ ఇండిక్ కీవర్డ్ అని ఉంది కదా, ఇండిక్ ఇండిక్ కీవర్డ్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఉంది కదా, హిందీలో ఆ అని తెలుగులో ఆ అని ఇన్స్టాల్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. అయితే ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయాలి, అంటే ఇన్స్టాల్ చేసినా కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అని చూపిస్తుంది. అది ఇలా ఓపెన్ చేసి ఆ తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్లో సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఆ దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ ఇండిక్ అండ్ లాంగ్వేజ్ ఉంది కదా, అది రైట్ గుర్తు చేయాలి ఆ బాక్స్లో. ఆ తర్వాత ఇవి ఉన్నాయి, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడం, మలయాళం, ఇవంతా మనకు అవసరం. మనకు తెలుగు కావాలి కదా, అంతే తెలుగు కొరకు ఇక్కడ లాస్ట్ తెలుగు అని ఇక్కడ బాక్స్లో టిక్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ వెళ్ళి, సో ఇవి హ్యాండ్ రైటింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవంతా ఏమి అవసరం లేదు మనకు. ఈ డిక్షనరీ కానీ అదర్స్ కానీ ఈ వీటితో పెద్దగా అవసరం లేదు. ఆ తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి, బ్యాక్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం వాట్సాప్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ వాట్సాప్లో వెళ్ళి ఇలా నంబర్ ఓపెన్ చేసి ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఇక్కడ కా అని ఉంది కదా, ఇక్కడ ఏబిసిడి అని ఉంది కదా, అయితే మనం కా మీద క్లిక్ చేయాలి ఫస్ట్. ఇలా క్లిక్ అయిన తర్వాత కింద చిన్న యారో మార్క్ చూపిస్తుంది, అంటే ఇప్పుడు తెలుగులో రాస్తున్నాను మీనింగ్. ఇప్పుడు హాయ్ అని ఇప్పుడు హెచ్ ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేయాలి హాయ్ అని, హెచ్ఐ ఉంది కదా, ఇలా హాయ్ అని కొడితే అప్పుడే తెలుగులో చూపిస్తుంది. సో ఇలా తెలుగు వచ్చిన దాన్ని మనము ఈజీగా ఇలా సెండ్ చేయాలి. సో ఇలాగా తెలుగులో వచ్చేస్తుంది. సో ఇలా తెలుగులో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకవేళ ఇంగ్లీష్లో రాయాలనుకున్నాం అనుకో, అయితే ఇక్కడ ఏబిసిడి అని ఉంది కదా, ఏబిసి అని దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఆ తర్వాత హెచ్ఐ ఇలా హాయ్ రాసినప్పుడు తెలుగు వచ్చేస్తుంది, సారీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.